Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ లెక్కన అమరావతి నిర్మాణం సాధ్యమేనా? అవును, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతే. రాజధాని ప్రాంతమైన అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్లే. అందరూ అలా అనుకోవాలి. కూటమికి రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ఆమోదం దక్కినట్లే. అందుకే సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోకమునిపే అమరావతే రాజధాని అని, దానిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి లెక్క తేలింది. అమరావతిని 3 దశల్లో పూర్తి చేసేందుకు 100,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. మొదటి విడతలో 48,000 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేయడం విశేషం. అమరావతిని పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే 2.5 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ఆయన ప్రకటించారు. కేవలం అమరావతిపైనే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నిర్ణయించారంటే ఇక మిగిలిన ప్రాంతాలను ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. రాష్ట్ర ఆదాయాన్ని అంతా అమరావతి కోసమే ఖర్చు పెడతారని స్పష్టమైంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశమే లేదు. భవిష్యత్తులో అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతిని రాజధానిగా మార్చకూడదంటే పగడబందీగా నిర్మించాలనే ఉద్దేశంతోనే శరవేగంగా పనులు చేపట్టారు. రాజధాని కోసమే 100,000 కోట్లు ఖర్చు చేస్తే ఇక సాగునీటి ప్రాజెక్టులు, ఇతరత్ర అభివృద్ధి పనులకు ఎలా చేస్తారనే చర్చ మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అమరావతి నిర్మాణమే. దీనికి కారణాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాంతంలో ఎవరెవరికి ఎంతెంత భూములున్నాయో అసెంబ్లీ వేదికగా వివరించమని వైసీపీ నేతలు చెబుతున్నారు. వాటికి విలువ రావాలంటే అమరావతి నిర్మాణం జరగాలి. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఆ పనే చేస్తోంది. మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ఏం చెబుతుందో చూడాలి. ఇప్పటివరకైతే అమరావతి విషయంలో జెట్ స్పీడ్తో చంద్రబాబు సర్కార్ దూసుకువెళుతోంది. అమరావతిని అభివృద్ధి చేయడం ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. అమరావతి కోసం తమను పస్తులు పెడతారేమో అని మిగిలిన ప్రాంతాలు భయపడుతున్నాయి. ఏమవుతుందో కాలం జవాబు చెప్పాల్సి ఉంది.